హలో అండి, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. మణికంఠ మన వాళ్ళకి నమస్కారం. సో సెకండ్ ఎపిసోడ్ కి స్వాగతం. పన్నీర్ జిలేబీ 2029 ఇంతవరకు మైసూర్ పాక్ చూడకపోతే వెనక్కి వెళ్ళి చూడండి, చాలా చాలా బాగా వచ్చింది. 2 types ఆఫ్ మైసూర్ పాక్ మణికంఠ చేశారు అండ్ నేను ప్రజెంట్ చేశాను. అండ్ ఇప్పుడు మేము పన్నీర్ జిలేబీ చేయబోతున్నాం. ఎంత ఈజీనో చాలా ఈజీ ఎంత ఈజీనో అంత టేస్టీగా ఉంటుంది. మనం ఏంటంటే కొన్ని కొన్ని షాప్స్లో మాత్రమే తినగలమేమో అనుకుంటాం, కాదు అని నిరూపించడానికి మణికంఠ మన ముందుకు వచ్చేసారు. అండ్ ఇవాళ పన్నీర్ జిలేబీకి వన్ లీటర్ పాలు తీసుకుంటాం. ఓకే, మన ఇష్టం ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. హైలో పెట్టాను మిల్క్. 1 లీటర్ సో 1 లీటర్ పాలకి ఎంత పన్నీర్ అవుతుంది? 1 లీటర్ పాలకి మినిమం 200 grams అంతే. సో 200 grams పన్నీర్కి మనం ఎన్ని జిలేబీలు అవుతాయి? మినిమం ఒక 15. ఓ, 15 జిలేబీలు మాత్రమే. అంటే మనకి ఒక 40-50 కావాలంటే దాని మందం మనం పెంచుకుంటూ వెళ్ళాలి దీని క్వాంటిటీ. లేదంటే పన్నీర్ బయట నుంచి తెచ్చుకున్నాం అనుకో, ఎరగొట్టిన ఎలాంటి పన్నీర్ తెచ్చుకోవాలి? బయట పన్నీర్ అంత తొందరగా దొరకకపోవచ్చు. మనకి అమూల్ పన్నీర్ క్యూబ్స్ దొరుకుతున్నా? క్యూబ్స్ పన్నీర్ పనికిరావా? ఒకవేళ పని చేసినా మనం మిక్సీ పట్టుకోవాల్సి వచ్చింది. అదే, మిక్సీ పట్టచ్చు కదా. ఇప్పుడు కాసి ఎరగొట్టుకుందాం కానీ మిక్సీ పట్టడం ఈజీ కదా మాకు. అవును, కానీ కొంచెం టేస్ట్ డిఫరెన్స్. అది ఏంటంటే అది ప్యాక్ కొన్ని రోజులు నిలవదు కదా, ఇది మన ముందు ఫ్రెష్. మన ఇంట్లో వెనిగర్ అంటే వెనిగర్ యూజ్ చేయొచ్చు. వెనిగర్ లేదంటే కనుక కొంచెం లెమన్ సాల్ట్ బయట దొరికింది. లెమన్ సాల్ట్ లో కొంచెం వాటర్, చిన్న గ్లాస్ లో వాటర్ పోసుకొని లెమన్ సాల్ట్. నిమ్మకు నిమ్మరసం కూడా పిండుతారు? నిమ్మరసం పిండినా ఏం కాదు, లెమన్ సాల్ట్ పిండినా ఏం కాదు. మనం రెండిట్లో ఆప్షన్ ఏదైనా సరే, వెనిగర్ అయితే బెస్ట్ ఆ రెండిట్లో. ఓకే, ఏ వెనిగర్ అయినా పర్లేదా? ఏ వెనిగర్ అయినా. అది ఏంటంటే నిమ్మప్పు నిమ్మకాయ అనేది పులుపుదనాన్ని ఎక్కువ ఇచ్చేది, వెనిగర్ అనేది తొందరగా అంత పులుపుదనాన్ని ఇవ్వదు. ఇది దేనికి? షుగర్ పాకం పడదామా? ఓకే. సో షుగర్ సిరప్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చూద్దాము. నెక్స్ట్ మేము చేయబోయే గులాబ్ జామున్ ఉంది ఒకటి. ఇంకా దేనికి కావాలి షుగర్ సిరప్ మనకంట? కోవాపూరికి కావాలి. ఇవన్నీ చేయబోతున్నాం మనం నెక్స్ట్ ఎపిసోడ్స్. సో అన్నిటికీ షుగర్ సిరప్ ఇక్కడే ఉంటుంది, ఇప్పుడే చూడండి. ఇది 2 కిలోల షుగర్, ఒకటేసారి సిరప్ పట్ చేసేస్తున్నాము. ఇది 1/2 లీటర్. ఇంకా పడుతుంది కదా, సరిపోతాయి మేడం వాటర్? చాలా సరిపోతాయి, వాటర్ ఇంకా అవసరం. జస్ట్ 1/2 లీటర్ వాటర్ చాలు. మేము చెక్కయ్య ఎందుకు పెడుతున్నాం అంటే ఇవన్నీ నాన్ స్టిక్ కదా, అందుకని చెక్కగంట పెడుతున్నాం. షుగర్ సిరప్ రావాలంటే వాటర్ ఫస్ట్ వేసుకో. జస్ట్ ఒకసారి పొంగితే చాలు, ఎక్కువ మరగక్కడం. పాలు ఆల్రెడీ మిగిలిన సరిపోతాయి మనకి, బంద్ చేసుకోవచ్చు. ఇంకోండి, ఇది షుగర్ కరుగుతూ ఉంది నీళ్ళల్లో, 1/2 లీటర్ నీళ్ళల్లో. ఈ గోరువెచ్చగా అవ్వాలా? అవసరం. ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ కాచుకున్న పాలే కాబట్టి దీంట్లో కొంచెం వెనిగర్ మనం నెమ్మదిగా ఇలా పోసుకున్నాను. నెమ్మదిగా ఇలా కలుపుతుంటే మొత్తం విరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది చూసుకున్నాను, ఇది బాగా గట్టిగా ఉందా మెత్తగుందా? బాగా గట్టిగా ఉంది. ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం కోల్డ్ వాటర్ ఇందులో యాడ్ చేసుకుంటే స్మూత్గా వస్తుంది. ఇట్స్ ఎ టిప్. మనం పన్నీర్ కూడా వాటర్ వేసుకోవచ్చు, బాగా హీట్ ఎక్కువ ఉందంటే మన పన్నీర్ అవుతుంది. ఇప్పుడు మనం ఇది క్లాత్ లోకి వేసుకుంటాం. ఓకే, క్లాత్ తీసుకొని గట్టిగా పట్టుకోవాలి, నెమ్మదిగా ఉంటుంది. పాలు తోడుకోవాలంటే కష్టం, కానీ ఇరగొట్టడం ఎంతసేపు అండి? ఈవెన్ కుటుంబంలో బంధాలైనా కానీ ఒక మాటతో ఇరిగిపోయినాయి చాలా ఉంటాయి, కానీ అది నిలబడాలంటే మళ్ళీ చాలా కష్టపడాలి. కానీ ఇరిగిపోయిందని బాధపడే ముందు మనం ఒకటి ఆలోచించుకోవాలి, మనం పన్నీర్ జిలేబీ అనే ఒక మహత్తరమైన ఒక రేర్ రెసిపీ చేయడానికని ఇరగొట్టాము. ఒకవేళ బంధాలు బ్రేక్ అయినా కానీ నన్ను అడిగితే అది ఆ బంధం మనకి ఎంతవరకు అవసరం, అది మన సంతోషాన్ని నింపుతుందా లేదా కూడా ఆలోచించుకోవాలంటాను నేను. లేదు కాదు ఎరగొట్టేద్దాం, లైఫ్ లాంగ్ బాధ పడే బదులు దూరంగా పెట్టేస్తే పని అయిపోతుంది. మీరు చూడొచ్చు పాలలో లీటర్ పాలలో ఎన్ని వాటర్ వచ్చినాయి. కల్తీ కనపడేదంతా నిజం కాదు. నిజమే, కల్తీ పన్నీర్ కడుగుతున్నారు. దాంట్లో అంటే మనం ఆల్రెడీ వెనిగర్ వేసాం కదా, ఫ్లేవర్ కూడా పోయింది. ఓకే, చన్ని అర్థమైంది. ఇప్పుడు మాకు ఎట్లా అంటే కనీసము ఈ స్వీట్ చేసేటప్పుడు ఇట్లా చెయ్యి మడుచుకున్నా కానీ షర్ట్ మడిచినా కానీ అది ఎందుకు అనేది చెప్పాలి మాకు, లేకపోతే మేము ఒప్పుకోము. 100 grams ఉందా?
ఇప్పుడు దీన్ని మనం మెత్తగా స్మాష్ చేస్తాం మేడం. ఒక పక్కన ఇది ఉడుకుతుంది. ఇది మంచిగా షుగర్ సిరప్ రెడీ అయిందండి. ఇంకెంతసేపు ఉంచాను? ఇంకొంచెం మనం కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు అందులో మళ్ళీ. అవును, వాటర్ మిక్స్ చేస్తుంది అంటే స్పీడ్ కావడానికి. చక్కగా కావాలి షుగర్ మొత్తం కరిగింది. సరిపోదు. ఇప్పుడు ఇంకొక పావు లీటర్ తక్కువ 600 ఈ షుగర్ సిరప్ వల్ల మనకు నష్టం ఏం లేదండి. ఇది ఎంత కావాలో అంత యూజ్ చేసి మిగతా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడన్నా స్వీట్స్ చేసుకోవడం డెడ్ ఈజీ. నేను చాలాసార్లు అట్లా చేస్తాను. ఈవెన్ పరమాన్నం పాయసం చేసినా కానీ, సేమియా సగ్గుబియ్యం ఏది చేసినా కానీ ఈ సిరప్ కొంచెం ఎంత అవసరమో అందులో కలిపిస్తాను. ఈజీ ఉంటుంది. అన్నంలో కూడా స్వీట్ అన్నం, స్వీట్ పొంగల్. ఇప్పుడు మనం ఇలా రబ్ చేసుకోవాలి, మెత్తగా రబ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మీకు ఏమైనా గట్టిగా నలగట్లేదు అనుకుంటే అప్పుడు కొంచెం ఏమైనా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చేద్దామా ఇప్పుడు వాటరా? ఇదిగోండి కొంచెం వాటర్ యాడ్ చేసాం. బాగా రబ్ చేసుకోవాలి, పలుకులు ఏమి ఉండకుండా. అయిపోయింది, మొత్తం కరిగిపోయింది. ఇందులో ఇలాచి పౌడర్ ఏమొద్దా? హాఫ్ టీ స్పూన్ అంటే దాదాపు ఒక 4-5 వేసినాం అంతే మొత్తం మీద. షుగర్ సిరప్ రెడీ. ఇట్లానే కోవా కూడా రెడీ చేసేసుకుందాం. నెక్స్ట్ వేవ్ ఇది రెడీ అయింది మేడం. కొంచెం ఆరనిచ్చి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్తాం. ఓకే, ఇది కూడా ఆరుతుంది, అది కూడా ఆరుతుంది. ఎంతసేపు ఆరాలి ఇది? టెన్ మినిట్స్ అన్నా. పన్నీర్ చల్లారింది. చల్లారింది మేడం పన్నీరు. ఇప్పుడు మనం ఈ పన్నీర్ ని కొంచెం కొంచెం రబ్ చేసుకుని జాగ్రత్తగా ఈ పన్నీర్ లో ఇప్పుడు మనం పిండి కొంచెం కార్న్ ఫ్లోర్. ఏమేమి పిండి మీరు చెప్తే నేను ఇస్తాను. కార్న్ ఫ్లోర్ కొంచెం 3 స్పూన్స్ వేయండి. 2 స్పూన్స్ మైదా. కార్న్ ఫ్లోర్ 3 టీ స్పూన్స్. 2 స్పూన్స్ మైదా. 1 స్పూన్ బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ ఎడిషనల్. మనం ఏంటంటే అది లుకింగ్ కనిపించడానికి కొంచెం బాగుంటుంది వేసుకోవచ్చు. ఇంకొంచెం ఇంకో స్పూన్ వేయండి. కొంచెం ఇలాచి పొడి. ఓకే చాలా చాలా. ఇప్పుడు బేకింగ్ సోడా. బేకింగ్ 3 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 టీ స్పూన్స్ మైదా, 2 టీ స్పూన్స్ బొంబాయి రవ్వ అండ్ 1/2 పించ్ ఇలాచి పౌడర్. ఇదంతా ఏంటంటే లీటర్ పాలని ఇరగొడితే మనకి 100-150 గ్రాముల లోపే వచ్చింది. మీకు ఎంత కావాలంటే అంత చేయొచ్చు. అంటే 150 గ్రామ్స్ ఎక్కువే ఉంది అంటే 200 గ్రామ్స్ లోపు వచ్చింది అంటే మనం కొంచెం బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్. బేకింగ్ పౌడర్ అనేది దీంట్లో జ్యూస్ ఎక్కువ లాక్కుంటది అందుకని మనం బేకింగ్ పౌడర్ అనేది. అచ్చా, షుగర్ సిరప్ లో చేస్తాం కదా, షుగర్ సిరప్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసినప్పుడు అది ఎక్కువ లాక్కుంటది. కొంచెం బేకింగ్ 1/2 టీ స్పూన్. ఓకే మేడం. ఇంకా మనం ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. కొంచెం వాటర్ కలపచ్చా? వాటర్ కలుపుకోండి. ఓకే, మనం గోధుమ పిండి కలిపినట్టు కలపాలా? కన్సిస్టెన్సీ అంత టైట్ ఉండకూడదు, లూజ్ గానే ఉండాలి. మామూలుగా అయితే బౌల్ లో కలుపుకోవాలి, మీరు చూపించాలని నేను. ఇప్పుడు బయట నుంచి పన్నీర్ తెస్తే కనుక తేము మనకి ఇంపార్టెంట్, ఇంట్లోనే చేసుకుంటాము. కానీ పాలీర కొట్టుకోవటం అదంతా ప్రాబ్లం అయితే కనుక మనం బయట పన్నీర్ తెస్తాం. క్యూబ్స్ దొరుకుతుంది కదా పెద్దది, దాన్ని తీసుకొచ్చి మిక్సీ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు మేడం, ఏం పర్వాలేదు. దాన్ని తెచ్చుకొని మిక్సీ అంటే ఆల్టర్నేటివ్ అండి. కానీ దీని టేస్ట్ డెఫినెట్గా దానికి రాదు కదా. ఈ కన్సిస్టెన్సీ ఇలా కలుపుకోవాలి ఈ మోతాదు. నైస్, ఇలాగా సరిపోయింది. మనం ఇంకా లూజ్ కావాలన్నా లూజ్ కలుపుకోవచ్చు, నాకైతే నా నేను వేసేపు మోతాదు ఇది సరిపోయింది. ఓకే, మనము పునుగులు పిండి అది వేస్తాం చూసారా, ఇట్లాగా అది అట్లా ఉందండి. ఇది మెత్తగా ఉంది కానీ. సో దీనికి షుగర్ సిరప్ టచ్ అయితే భలే ఉంటుంది. నాకు ఇప్పుడే పిక్చర్ వస్తుంది. దీని మీద ఆయిల్ పెట్టేసుకుందాం. ఫ్రైకి సరిపోనా ఆయిల్? మనం వేసే పీస్ మునిగేదాకా షుగర్ సిరప్ కొంచెం గట్టిపడింది. మనం ఏంటంటే 2 లీటర్లకి దాదాపు 1/2 లీటర్ పోసినామా వాటర్, ఫస్ట్ 1/2 లీటర్ తర్వాత 1/2 లీటర్. అసలు గట్టిపడదు ఇది. ఓకేనా చూడండి మనకంటే. ఇంకొంచెం నిల్వ చాలు చాలు అంటే గట్టిపడకుండా షుగర్ సిరప్. ఇది కవర్ మనం ప్రిపేర్ చేసుకున్నాం మేడం పన్నీర్ జిలేబీ. బయట అయితే క్లాత్ దొరికింది, ఇప్పుడైతే మన దగ్గర అంత అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇలా కవర్ ని ప్రిపేర్ చేశాను. ఇది ఒక నాజ్ అంటారు, బయట దొరుకుతాయి, సింగిల్ సింగిల్ కూడా ఇస్తారు. ఇదిగోండి, ఇవి జస్ట్ ఒక 5-6 రూపీస్ కి బయట దొరుకుతాయి. మీరు కేక్స్ బేక్స్ అండ్ షాప్స్ లోకి వెళ్తే ఈ నాజిల్ తెచ్చుకుంటే మీరు ఏ కవర్ కైనా ఇట్లా ఆయిల్ కవర్ కానీ ఏదైనా లో అడుగున కొంచెం ఇట్లా హోల్ పెట్టుకుని ఇట్లా పెట్టుకుంటే మీకు వస్తుంది అని అంటున్నారు. మనకి ఉన్న ఈ
మొత్తం వేయకూడదా? మొత్తం వేసుకోవచ్చు, మొత్తం ఒకసారి వేసుకున్నా ఏం కాదు, కొంచెమే కాబట్టి. మామూలుగా అయితే మనం జంతికల పిండి చక్రాల పిండి వేసినట్టు కొంచెం కొంచెం గిద్దెలలో వేస్తారు కదా, అదైతే కొంచెం కొంచెం మన చేతికి పట్టేంత మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని వేసుకోండి. అయిపోయింది, దీన్ని ఇప్పుడు కవర్ని సీల్ చేసుకుని. ఓ సూపర్ వస్తూనే ఉంది. ఇప్పుడు మనం ఇందాక మైదా తీసుకున్నాం కదా మేడం, అది కొంచెం దగ్గర పెట్టుకుని మైదాని దగ్గర ఉంచుకోవాలా? ఇక్కడ పెడతాను ఇలా పిండిలో చేతి పెట్టుకొని. ఓ చేతి మీద వేసేసుకోవాలా? ఓకే ఓకే ఓకే. మనం చేతి మీద వేసుకొని ఆయిల్ లో జాగ్రత్తగా వదులుకోవాలి. మనం ఇలా చెగొడీలు కూడా చేయొచ్చు. చెగొడీలు కొంచెం కష్టమే. ఇప్పుడు మీద ఇది ఆయిల్ లో వేసినప్పుడు సిమ్ చేయనా? సిమ్ లోనే పొంగుతుంది చూసారా, కొంచెం పొంగింది. ఓ ఏ కలర్ రావాలి? లైట్ బ్రౌన్. అంటే హీట్ ఎక్కువ ఉంది లోపల, ఉడకాలంటే హీట్ ఎక్కువ ఉండకూడదు అండి. కొంచెం ఆయిల్ ఉంది, హీట్ తక్కువ వేసి రేజింగ్ వచ్చింది చూసారా, పెరిగింది. మనం వేసింది చిన్న సైజే, మనం చిన్న చిన్నగానే వేసుకుంటున్నాం ప్రెజెంట్ అయితే. నేను షుగర్ సిరప్ చిన్న బౌల్ లో తీసుకొచ్చి అందులో అయినా ఇది ఇలా రావాలి. నేను వేస్తా. ఓకే మేడం, ఇవి తీసేసిన నేను వేస్తే మీరు వేసినట్టే. హైలో పెట్టినా ఇప్పుడు కొంచెం వేసేటప్పుడు మాత్రం పొరపాటున కూడా అది ఉండద్దండి, లైట్ హీట్ మీదే ఉండాలి. అప్పుడు ఇలా మంచిగా పొంగితే సిరప్ ఎక్కువ తాగిద్ది, మనకి పాకం ఎక్కువ తాగితేనే టేస్ట్ ఉంటుంది. మనం పిండి క్వాంటిటీ కూడా తక్కువ వేసుకున్నాం మేడం. సన్న మంట మీద వేయించుకుంటే ఇలాగా బ్రౌన్ కలర్ మంచి కలర్ మనకు లుకింగ్ కనిపిస్తుంది. తీయనా ఇంకా? ఎత్తినా తీసేయండి. ఇదిగోండి, ఇలా తీసి ఇలా సిరప్లో వేసేయాలి. సిరప్లో వేయగానే ఏమన్నా మనం లోపలికి కొత్తాలి వాటిని? వత్తాలి మేడం, అన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత వత్తాయి. ఇప్పుడు ఆ బుడగలు వస్తున్నాయి చూసారన్నా, అది పాకం లోపలికి, సిరప్ లోపలికి తాగుతుంది అనమాట. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకో, బంద్ చేస్తా. ఎందుకంటే కొంచెం చల్లార్తే కానీ మళ్ళీ మనకి మంచిగా వేగదు, లేకపోతే కలర్ వచ్చేస్తుంది లోపల అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. పచ్చిగా ఉంటే పన్నీర్ బాగోదు. ఎప్పుడు కొంచెం వేగితేనే పన్నీర్ టేస్ట్ ఉంటుంది. పన్నీర్ అయినా పచ్చికోవ అయినా ఆయిల్ లో ఎక్కువసేపు వేగితేనే టేస్ట్. నేను వేస్తున్నా నెమ్మదిగా. ఓ మూడు నాలుగు సార్లకి ఒకసారి ఇట్లా పిండి వేసుకోండి. మనం ఎడ్జి అతికించుకోవాలి, అతికించకపోతే విడిపోతూ ఉంటాయి. ఇది విడిపోయింది, అతికించండి. ఇంకా ఇక్కడ అతికిస్తా. నాకు వచ్చింది కదా, మీకు వచ్చేసింది, మీరు కూడా చేయగలుగుతారు. చాలా ఈజీ అండి, డెడ్ ఈజీ. మీ కళ్ళ ముందు మేము చేసాము. మీరు చూపిస్తున్నారు, ఎవరు స్వీట్ షాపులకు వెళ్ళడం తిట్టుకుంటారు? లేదండి, మేము అందరి గురించి ఆలోచిస్తాం, మా సబ్స్క్రైబర్లు కూడా అంతే. ఏదో ఒకసారి చేస్తాం, రెండు సార్లు చేస్తాం, మానసికంగా అమ్మయ్య మాకు వచ్చింది అనే తర్వాత బయట కొనుక్కుంటాం. వేడి ఉందని స్టవ్ అంటే లేదు, ఎంత మంచిదైందో చూసారా, సిమ్ చేసేస్తున్నా వెంటనే. ఇట్లా మధ్యలో ఉన్నాయి, హై పెట్టినా. ఇది మనం వేడి తగలక కూడా అవి విడిపోయినాయి, ఇవి రెండు కదండి. వేడి తగలకపోతే విడితాయి. ఒక 2-3 మినిట్స్ తర్వాత జాగ్రత్తగా మంచిగా షుగర్ సిరప్ అయి కావలసినంత గుంజుకున్నాక రెడీ. సూపర్. కొంచెం కలర్ రాలేదు. ఎప్పుడైనా కొత్తగా చేసేటప్పుడు ఇద్దరు ఉండి చేసుకోండి. మీ అమ్మాయి ఉందా, మీ కోడలు ఉందా, మీ చెల్లె ఉందా, మీ ఫ్రెండ్ ఉందా, దోస్తుందా, చేస్తే మనకి ఈజీ అవుతుంది. అండ్ ఒకరికొకరు మాట్లాడుకోవడానికి, యూనో, ఒక సలహా తీసుకోవడానికి యూస్ఫుల్ ఉంటుంది. ఇందులో గుళ్ళ మీకు కనిపిస్తూనే ఉంటుంది సిరప్, అసలు క్లియర్గా వేయగానే తెలుస్తుంది. ఎందుకంటే మనం పిండి తక్కువ ఎక్కించుకుంటున్నాం, అంటే షాప్స్లో క్వాలిటీ ఉండేటట్టు. కొన్ని షాప్స్ ఏంటంటే పిండి ఎక్కువ స్వీట్ షాపుల్లో బయట దొరికేటట్టు కాకుండా మనం న్యాచురల్గా ఇంట్లో కాబట్టి టేస్ట్ ఉండదు. ఓకే, మనకు పిండిలో అన్నీ ఎక్కించుకుంటే బేకింగ్లు సోడాలు అన్నీ ఎక్కువ వేసుకోవాలి. ఇవి రెండు మనకు కుదరలేదు చూసారా, ఎందుకంటే వీటిలో అదైంది, మంట తగలలేదు అప్పటికి. ఇందాక ఎవరు మీరేనా చెప్పింది, ఒకసారి రెండుసారి ఫెయిల్ అయితేనే కరెక్ట్గా వస్తుందని. మేము అవి విరిగిపోయినా కానీ పాకంలో వేస్తాం, తీస్తాం, తింటాం. మీదేమో నా దాంట్లో, నాదేమో ఇవ్వండి వేయండి. నాకంటే మీయే బాగా అంతేనా, ఉబ్బినాయి కదా. మాస్టర్ అలాగే ఉంటారండి, రాకపోయినా కానీ ఎంకరేజ్ చేయడానికి పిల్లల్ని భుజం తట్టి చలో చలో ఏం కాదు నడువా. ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం మనం. ఇప్పుడు సిమ్లో ఉంది, వేసేనా? వేసే. అది ఆయిల్లో ముంచకూడదు అని నొక్కండి పైకి. అది
మా ఫ్రెండ్ అనిత ఉంది డాక్టర్. తను తనకి పన్నీర్ వెరైటీస్ అన్ని చాలా ఇష్టం. పన్నీర్ కాజా కూడా చాలా బాగుంది. పన్నీర్ కాజా అంటే అచ్చా అచ్చా అచ్చా. మణికంఠ మీ నెంబర్ ఇవ్వచ్చా? మీరు పర్సనల్గా స్వీట్స్ చేసి ఇవ్వగలుగుతారా వాళ్ళకి? ఇస్తాం. షూరా? షూరే. అంటే షాప్లో ఏదో పనిచేస్తున్నా అన్నారు కదా. షాప్ షాపే ఇది. అయితే మీ నెంబర్ ఇచ్చేస్తాం. స్వీట్స్ ఆర్డర్ కావాలంటే పెట్టుకుంటారు మా వాళ్ళు. మనం కొంచెం అవుతాయి అనుకున్నాం, చాలా వచ్చినాయి. ఇవ్వాలి ఎందండి ఇది? కరకర కూడా అంటారు. కరకర కరకర అంటేనే దాని టేస్ట్ అంటుంది. ఎక్కువసేపు కూడా ఉండకూడదు సిరప్ లో, లైట్ గానే ఉంది. ఇట్లా విడిపోవద్దు అంటే ఫ్లేమ్ పెంచాలండి. అతుక్కో మన చేతిలో నుంచి దాంట్లోకి వేసేటప్పుడు లాస్ట్ ని అతికించాలి. లింక్ అతికిస్తే ఊడిపోకుండా. సరిగ్గా అతికించలేదని చెప్పాలి అప్పుడు. మనం ఇలా ముంచుకోవాలి. వేయగానే ముంచాలంట. ఇంకా మీకు వచ్చేసింది, నాకు వచ్చేసింది. మీ ఇంట్లో వాళ్ళకి నేర్పడమే లేట్. ఇంకా మీరు కూర్చొని వాళ్ళ చేత చేపించడమే లేట్. ఇంకా మెలి తిరిగి ఉన్నా అది నాదే. అమ్మహ కూడా వేయచ్చు ఇందులో. ఇవన్నీ స్టార్ట్ మణికంఠతో చెప్పించాను, ఎండింగ్ నేను చేశాను. స్టవ్ బంద్ చేయను. మా పిండి కూడా అయిపోయింది, ఇంకేం మిగలలేదు. ఎక్కువసేపు కూడా నానకూడదండి, మెత్తగా అయిపోతాయి. ఆ క్రిస్పీనెస్ పోతుంది. ఇవి మనం రౌండ్ గుండ్రాలు వేసుకుంటే కనుక వదిలేని వాళ్ళు రాని వాళ్ళు ఇదిగోండి, ఇట్లా మనకి గులాబ్ జామ్ లాగా కూడా అవుతాయి. గులాబ్ సేమ్ గులాబ్ జామ్ టేస్ట్ అండి. దీంట్లో కొంచెం పచ్చికావ మిక్స్ చేసుకుని సేమ్ అలాగే కొంచెం హీట్ మీద వేసుకుంటే, బేకింగ్ సోడా తగ్గించుకుంటే సేమ్ గులాబ్ జామ్ లాగా టేస్ట్ ఉంది. ఏమో జుట్టు నమ్మ ఏ కోపన్నా వేసుకుంటుందని, పిండి నమ్మ ఏ స్వీట్ అన్నా చేసుకుంటుంది. బేసిక్స్ తెలియాలండి, ఆ తర్వాత మనం ఎన్నన్నా ఆడుకోవచ్చు వంటతోటి. అయిపోయిందా మణికంఠ? సో హియర్ వి ఆర్. నేను టేస్ట్ చేసేసాను, అది కరకర అన్నది అన్నీ చాలా. పట్టుకోండి ఒకసారి, మీరే కదా మాకు అందించారు. ఏ స్వీట్ కూడా తిన్నా మీరు? ఏ స్వీట్? సో దట్స్ ఆల్, మన పన్నీర్ జిలేబీ సింపుల్గా స్వీట్గా చేసేసాము. నిజంగా చేస్తే కనుక మనకి ఎంతసేపు పడుతుంది ఇది? హాఫ్ అన్ అవర్. హార్డ్లీ హాఫ్ అన్ అవర్ అంతేనండి. తప్పకుండా చేయండి. మీకు పన్నీర్ చేయటం కనుక మీకు కొంచెం కష్టమైతే బయట పన్నీర్ తెచ్చుకొని మిక్సీలో వేసి బరపరపరప కొంచెం పాలు పోసి వాటర్ పోసుకొని, పాలు వద్దంటారా, వాటర్ పోసి గ్రైండ్ చేసి సేమ్ మా పిండ్లన్నీ కలిపేయండి. ఇది రెడీ అయిపోతుంది. పిల్లలకి ఏ బిస్కెట్ చాలా బాగుంటుంది చేస్తారని ఆశిస్తున్నాం. మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాం. మేము చేయాల్సిన స్వీట్స్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ మైసూర్ పాక్ ఆల్రెడీ చేసాము, చూడండి. మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. మణికంఠకి బర్త్డే విషెస్ చెప్పారా? చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.